మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తుంకినల్ల పోచమ్మ తల్లి ఆలయానికి కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుముద్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆవరో రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ మాట్లాడారు. మెదక్ ఎంపీగా గెలవాలని అమ్మవారిని దర్శించుకుని మొక్కుకున్నానని అన్నారు. ఎక్స్ జడ్పీటి శ్రీనివాస్ గుప్త గారు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం స్టార్ట్ కాకపోయినా తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి మనందరి కోరిక మేరకు మన అభ్యర్థి అయినటువంటి నీలం మధుముదిరాజ్ గారు ఈరోజు తల్లి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, మా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మైనపల్లి హనుమంత అన్న గారికి, 7 కాన్స్టెన్సీలు ఉన్న ఇన్ఛార్జీలకు, డిసిసి ప్రెసిడెంట్లకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ పోచమ్మ ఈ కాంగ్రెస్ పార్టీని దీవించి చేతి గుంటూ కూడేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారి దయ, ఈ మెదక్ జిల్లా ప్రజల దయ, మీ అందరికీ సేవ చేసే అదృష్టం కలిగేయాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లనే ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, ఇదే విధంగా ఈ మెదక్ జిల్లాలో ఒక పేదింటి బిడ్డ నీలం మధుకు ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీసీ టికెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.